తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. మాజీ దేశ ప్రధాని దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క వర్ధంతిని ముషిరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎం అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాజీద్ హుసేన్, ఋషికేష్, కేఆర్కే ప్రసాద్, విడి కృష్ణ, కేశవ్, కల్పనా యాదవ్, మహేష్, అనిల్ యాదవ్, ధర్మేందర్, సుబ్బారావు, ఎం సురేష్, సాయిబాబా తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ప్రోగ్రామ్ చేసుకుంటామంటే దానికి కారణం మన రాజ్ కుమార్ అన్న. ఎందుకంటే రాజ్ కుమార్ అన్న ఆధ్వర్యంలోనే ఒక ఇందిరాగాంధీ గారు స్టాచ్యూ పెట్టడం జరిగింది. నిజంగా కూడా ఫస్ట్ టైం ఆయన లేకుండా ఈ కార్యక్రమం చేసుకుంటున్నందుకు మనం బాధ కూడా ఉంది. మరి ఆయన చేసిన మనకు ఒక ఆపర్చునిటీ కూడా కల్పించింది కానీ నేను చెప్పి చేసుకుంటున్నాను. రేపు అందరు ప్రసంగం టైం చెప్పు అందరు అందరు రేపు 10 గంటలకి. ఇంకొకటి ఏంటంటే అందరు మన ముఖ్య నాయకులు ఉన్నారంట. డివిజన్ అధ్యక్షుల్లో కూడా చెప్పినాం, బ్లాక్ అధ్యక్షులతో కూడా చెప్పినాం, ముఖ్య నాయకులు కూడా చెప్పినాం. మన బూత్ కమిటీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇస్తారా అయ్యారా ఆల్టర్నేట్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది. ఇప్పుడు రేపటి నుంచి ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. రేపటి నుంచి